ఆస్తుల నియామకంలో ఇదివరకు మూడు విభాగాలు కలిసి ఎంపిక చేసేటువంటి విధానాన్ని తీసేసి ప్రభుత్వమే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమిస్తుందన్నటువంటి తాజా బిల్లు ఏదైతే ఉందో ఇజ్రాయెల్లో అది కలకలం రేపుతోంది. ఇప్పటికే ఉద్యమాలు పతాక స్థాయికే చేరుతున్నాయి. దాదాపుగా 200,000 మంది ఇజ్రాయెల్లో నిన్న మొన్న కూడా ఆదివారం కూడా శని ఆదివారాలు విపరీతంగా వస్తూ ఉన్నారు. అలాగే ఇది 10వ వారానికి పోయింది ఈ ఉద్యమం అన్నటువంటి. ఓ పక్కన పాలస్తీనా తీవ్రవాదులకి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సైన్యపు దళాలకి మధ్యన యుద్ధం జరుగుతూ ఉంటుంటే ఇది మరొక వైపు ఆందోళన. ఇది కమ్యూనిస్టులు నడిపిస్తున్నటువంటి ఆందోళన. దీంతో అక్కడ ఎవరి వైపుకి చూడాలి అంటే ప్రస్తుతం సైన్యం అయితే తీవ్రవాదుల వైపే చూస్తుంది. వీళ్ళ ఉద్యమాలు అయితే కొనసాగుతున్నాయి, పతాక స్థాయికి చేరుతోంది. ఇజ్రాయెల్ ఈజ్ ఇన్ ద థ్రోస్ ఆఫ్ పాసిబిలిటీ, ఇట్స్ బిగ్గెస్ట్ పబ్లిక్ అప్రైజింగ్ ఎవర్ అండ్ ఈజ్ ఓవర్ ద ప్రపోజ్డ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్. ప్రొటెస్ట్స్ ఓవర్ దిస్ ఇష్యూ ఆర్ నౌ ఇన్ దేర్ 10th week విత్ ఓవర్ 500,000 ఇజ్రాయలీస్ ప్రొటెస్టింగ్ ఆన్ ద స్ట్రీట్స్ చాంటింగ్ దట్ ఇజ్రాయెల్ విల్ నాట్ బీ ఏ డిక్టేటర్షిప్, ఇజ్రాయెల్ని నియంతృత్వం వైపుకి పోనివ్వము అంటూ వాళ్ళందరూ నినాదాలు చేస్తూ ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు కొనసాగిస్తూ ఉన్నారు.